Das! This is closing time, madam. Please, madam. One more shot, Das. Sorry, madam. Bar is closed. I love you. No, madam. Sorry. Dil to pagal hai. Please, madam. Sorry. Please. Time is over, madam. Sorry. My time has just started. Madam, sorry, madam. Madam, please, madam. Please. My shift is over, madam. Please, madam. Please, madam. Closed, madam. One more shot. Ding, ding. Please, madam. Take it. No, please, madam. Please, take it. Please, no, madam. Bar closed, madam. Please, madam. ప్రతి వేధవకి ఇక్కడే చూపులు. ఏమిటా సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు? ఏదో నీ తోచింది పట్టా ఒక అరకైలో. సరే, తొందరగా వెళ్ళు. ఏం చేస్తాం, వేధవ కాలం, వేధవ బుద్ధులు. ఎవర్రా ఎవర్రా వేధవలు? ఒరేయ్, మీకు దమ్మంటే బయటకు రండిరా. మొదటి నష్టాలు వచ్చిన వాళ్ళారా? ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యద్వాతి లేకుండా పెరిగారు. జమ్మడి పోను. ఏమొచ్చిందిరా మీకు? పోయే కాలం ముసల్దాన్నాలు కూడా చూడకుండా ఏం పనులు రాయి మీ కాల ఏంటే వచ్చేది? పిల్లోరు పడా కొంపలా అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల నాశనం అయిపోను. Força cavaleiro de Jedi. Então vem pro curso da vai, vai, vai. Vicky. Fries. Dica tu gorda patava. డ్రింక్ డీకేతో గొడవ పడ్డావా? డీకే నేను గొడవ పడి నువ్వు సైన్ చేసిన రెండు కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేసి ప్రియాని తీసుకున్నారు తెలుసా? ప్రియా ఆఫ్ కోర్స్ ఇంకేం తీసుకుంటారు? స్కినీ. Stop it, Lisa. Get your shit right. నీ చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. ఇంకా కొత్త ఆఫర్స్ వస్తాయి అనుకోవట్లేదు. Think, Lisa. You're always so serious. Don't worry. Everything will be all right. No, nothing is going to be all right. The financial situation kuda baaledu sir. You have to get an apartment. Inka no hotel effort cheyali. And get some work. Make some calls. Vajji.
సరే ठीक है बाबा, नहीं करता हूँ, बोला ना नहीं करता हूँ, अब तो बात करो। ऐसी बातें करके डराना नहीं अशरफ, तुम कितनी बार बोलो अब्बा नहीं मानेंगे। अरे एक बार बात करके दे देगा तभी तो मालूम पड़ेगा। बोल दिया ना, अभी नहीं, वक्त आने पे हम बताएंगे। ఏదో రకంగా వానంతో మాట్లాడి 8 లక్షలు సెట్ చేయవయ్యా. ఆయన చెప్పిందే నేను చెప్తున్నానండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మీరు అడిగే 8 లక్షలకి ఇంత మంచిది దొరుకుతుందా చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ మళ్ళీ ఒకసారి వానంతో మాట్లాడి చూడు. కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం. లక్ష్మీం క్షీర సముద్రాది తనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవ. శ్రీ అన్న వీరన్న ప్రసన్నాన్ని మృత్యుంజ జై బలి. స్వామి ఏంటి విపరీతం? వెంకటేశ్వరరావు, నేను బ్రహ్మదేవుణ్ణి, నా వల్ల కాదు వెంకటేశ్వరరావు. నీకు 30 ఏళ్ళు వచ్చేసింది, నీ పెళ్లి చేయడం ఇక నా వల్ల కూడా కాదు, నన్ను వదిలేనాయన. స్వామి, ముప్పై లోపల పెళ్ళాకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా? ఇదిగో 563 రూపాయలు. ఒక్క నిమిషం బాబు. ఇది తీసుకుని 1 రూపాయల నోటు ఇవ్వండి అయ్యా. Right. Of course, meeting lo unnaru. Yeah. Nene phone chestanu. All right. Shit. हसीना बेटी। हाँ अम्मी। पढ़ रही है क्या? कुछ नहीं अम्मी, बस मैगजीन पढ़ रही थी। एक बात पूछनी थी तुमसे बेटी। हाँ अम्मी बोलिए ना, क्या बात है? मोन्ना हुसैन छोटा अब्बा इंटिकी वच्चिनप्पुडु ओक फोटो इच्चि वेल्लाडु, पेरु अहिल खान, दुबई लो उंटाडु, रेंडु कार्लु कूडा कोन्नाडंट, बहुत कमाई कहते। ई संबंधं वदुलुकोवद्दनि छोटा अब्बा मरी मरी चेप्पारु। పెళ్ళయ్యాక దుబాయ్ వెళ్ళాలా అమ్మి? అవును బెట్టి, తొందర ఏం లేదు, సూచ్కి బోలో బెట్టి కాలు.
చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నిన్నేరా అడిగేది ఎదో సచ్చినోడా, ఏమి ఎలాగ పెడుతున్నావురా? మీ నాన్న రాత్రి పగలు కట్టపడి నీకు డబ్బులు పంపించేస్తున్నాడు, నువ్వేదో సరే ఉత్తరిచ్చేస్తావని. అసలు చదువుతున్నావా లేదురా సచ్చినోడా? వినబట్టలేదా? ఆ బండి ఎవరిదిరా చెప్పరా? ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇప్పటికి నెల రోజులయ్యింది. ఏరే ఇల్లు ఎతకరా అన్నాను, ఎతికేవా? ఎందుకురా ఏదో బతుకు? ఎడన దూకి సావరాదు, పీడా ఇరగడైపోదు. అనదృష్టం సచ్చినోడా, ఎందుకని దూకి సావరా? రిస్కేమో, ఇంకోసారి ఆలోచించరా. ఇది మంచిగుంటే నాటకాలు ఆడుతుందిరా, దీనికి ఇదే కరెక్ట్. మీరు ఇక్కడే ఉన్నారా? సరే వెళ్ళు, నువ్వు ఆగు. వీటితో చాలా డేంజర్ రా బాబు. బాబోయ్ అది ఏమవుతుందేమోరా, ఏం చేస్తాడేమో. నువ్వు వెళ్ళినా, నువ్వు వెళ్ళినా సరే, జాగ్రత్త భయ్. ఎవరా ఇంకా ఇక్కడ? ఎవరా ఏం చూస్తున్నావు? తాగుతావా? దా రా, లోపల పద పద వస్తుంది. హాయ్ అండి, కూర్చుని కూర్చుండి. కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే చెకప్కి రమ్మంటానికి కారణం ఉంది సారథి గారు. కావ్య రిపోర్ట్స్ వచ్చాయి, నా అనుమానం నిజమైంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, బ్లడ్ ఇన్ బోన్ మ్యారోకు సంబంధించింది. అంటే స్వాతికి వచ్చినట్టే క్యాన్సర్. మనం స్వాతిని డయాగ్నోస్ చేసినప్పుడు స్వాతిది స్టేజ్ 3 క్యాన్సర్. కావ్యది ఇంకా క్యాన్సర్ కింద పూర్తిగా మారలేదు. నథింగ్ టు వరీ, ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. క్యాన్సర్ వచ్చినట్టుగా కూడా తెలీదు, ఈసారి పెద్దగా ఖర్చు అవ్వదు. మహా అయితే 4-5 lakhs.
ఇంజెక్షన్ లేదు కదా. లేదా మా కావ్య గుడ్ గర్ల్ అయిపోయింది, ఇంజెక్షన్ వద్దని చెప్పేశాను. థ్యాంక్ యూ నానా. నిద్ర రావట్లేదు నాన్న, కథ చెప్పవా? బాగా లేట్ అయింది, పడుకో నాన్న. ప్లీజ్ నాన్న కథ చెప్పు. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉందట. ఆ ఆవు మేత మేయటానికి అడవికి వెళ్ళిందట. అదే అడవిలో ఒక పులి ఉందట. ఆ పులి ఆవును చూసి తినడానికి మీదకు దూకపోయిందట. అప్పుడు ఆ ఆవు, పులిరాజా నన్ను చంపొద్దు, నాకు చిన్న దూడుంది, దానికి పాపం ఆకలేస్తుంది, దానికి పాలిచ్చి వాస్తవం నుంచి దూరంగా తీసుకుపోతాయి. కానీ ఆ ఊహల్లో ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మళ్ళీ ఈ వాస్తవానికి. ఈ ఊహ కాని వాస్తవంలో ఆకలిస్తుంది, జబ్బు చేస్తుంది, మనుషులు పుడతారు, చస్తారు. బతికే సత్తా లేనప్పుడు చచ్చే ధైర్యం ఉండాలి, చచ్చే ధైర్యం లేనప్పుడు బతకడానికి డబ్బు కావాలి. చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇక ఈ ఊహల్లో బతకను. సారీ సార్, మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడం కష్టం. మీ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉంది, పైగా మీకు జాబ్ కూడా లేదు, అందువల్ల లోన్ ఇవ్వలేము. సారీ అగైన్. థ్యాంక్ యూ. చెప్పరా, చూసి ఛానల్ అవుతుంది, ఏంటి సంగతులు? అవసరమైనప్పుడు గుర్తు వస్తామని తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షలా? ఇప్పుడు అంత అవసరం వచ్చిందిరా నీకు? పాపకి. రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను. కాఫీ టీ ఏమన్నా తాగుతారా? లేదురా, పోతా. అరే సార్ది, గుంటూరులో మొన్నే స్థలం కొన్నాం, దాన్ని కొంచెం ఖర్చు. సరేరా సార్ది. అరే సార్ది, రే ముసుగుతో మాట్లాడే మనుషులు మసకబారుతున్న మనస్తత్వాలు. Thank you.
పరధర్మో భయావ. ఎంత కాదనుకున్నా, వద్దనుకున్నా, ఇదే నా కర్మం ధర్మం. నాకంటూ కనబడుతున్న దారదొక్కటే. ఏ కలంతో అయితే మొదలుపెట్టాను ఆ కలంతోనే ముగించాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా సార్ది, ఏంటి ఇలా వచ్చావు? చెప్పు, కొత్త కథలు ఏమైనా రాసావా? అవును సార్. సార్ చూస్తుంటే సగమే రాసినట్టున్నావే. చూడండి సార్, అడ్వాన్స్ ఇస్తే పూర్తిగా రాసేస్తాను. అడ్వాన్సా? ఎంత? ఒక 5 లక్షలు అయితే. 5 లక్షల అడ్వాన్స్ ఎంత అడిగితే అసలు ఎంత కావాలయ్యా? మళ్ళీ అసలు లాంటిదంటే ఏమవుతుంది సార్, 5 లక్షలు ఫైనల్ పేమెంట్గానే తీసుకుంటాను. కొంచెం అర్జెంటుగా అవసరం వచ్చింది సార్. పూర్తి చేయకుండా ఎలాగయ్యా? ఎంతో అత్యవసరం అయితే కానీ డబ్బు విషయంలో ఇంత పట్టుపట్టాను కదా సార్. సార్ అది నువ్వు ముందు దీన్ని పూర్తి చేసుకుంటరా, ఈ లోపల సార్తో మాట్లాడి నేను చేయగలిగింది చేస్తాను. తప్పకుండా చేస్తారు. నేను చేయగలిగింది నేను చేస్తానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే చేద్దావా చెప్పు. కాళ్ళు చేతులు విరగ్గొట్టండి, వేదవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వు ఉండు. మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ, అర్ధరాత్రి గోడదూకి ఇంట్లోకి వచ్చాడు, 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, పరువుగా బతుకుతున్నాం, ఊరంతా మాట్లాడుకుంటున్నారు, రేపు దాన్ని ఎవడ పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? ఉందండి 250 ml. ఇంకా రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి. ఎంత మొత్తం? 140 మేడం. చే అక్కర్లేదు. మేడం మేడం ప్లీజ్ మేడం కడగ్రాఫ్ మేడం మేడం ఒక అడుగురా మేడం ప్లీజ్ మేడం 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 నీ మొహం చూసుకున్నా మేడం మేడం ఒక అడుగురా మేడం మేడం
లీసా స్మిత్, ఒకప్పటి ఇండియాస్ టాప్ మోడల్, మరి ఇప్పుడు అమీర్పేట్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఓ కోక్ బాటిల్, రెండు డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కుంటూ కనబడ్డారు. అక్కడి నుంచి లీసా ఈ ఫోటోలో ఉన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లోకి వెళ్ళినట్లు చూసిన వాళ్ళు చెప్తున్నారు. లీసా స్మిత్ ఈ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఓనర్ రేటు 12 లక్షలు. ఇల్లు చూస్తారా? వీళ్ళు ఇంట్లో అద్దెకుంటున్నారు, వారం రోజుల్లో ఖాళీ చేసేస్తారు. ఎర్రారే, మేమెక్కడికి వెళ్ళింది? పండ్లోకి వెళ్ళింది. సర్లే తిను. పది లక్షలు అయితే 12 లక్షలకు ఒక రూపాయి కూడా తగ్గడం. భవిష్యవాణి జ్యోతిషాలయం. రండి కూర్చోండి. స్వామి పెళ్ళి అవట్లేదు స్వామి, టైం ఇంకా రాలేదంటారా? మాకంతా తెలిసిన ఆయన, నువ్వేం చెప్పనవసరం లేదు. నీది ఒక దేవుడి పేరు, ఆయనకి ఒకరు కన్నా ఎక్కువ మంది భార్యలున్నారు. అవును స్వామి, నా పేరు వెంకటేశ్వరరావు. తెలుసు నాయన, నీకు ఇంచుమించు 30 సంవత్సరాల వయసు. అవును స్వామి, 29. వయసు మళ్ళినా పెళ్లి కావట్లేదని బెంగ. కరెక్ట్ స్వామి. స్వామివారికి చేయి చూపించండి. నీ అరచేతిలో మాకు సర్వం బోధపడుతోంది నాయన. నీకు ఏలినాటి శని ప్రస్తుతం ఉచ్చదశలో ఉంది. అంటే పెళ్ళే టైం ఇంకా రాలేదంటారా స్వామి? కంగారు పడదు, శని ప్రభావం నుంచి తప్పించుకోవటం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. మేము తమిళనాట చిదంబరం ఆలయంలో మీ పేరు అర్చనలు జరిపిస్తాం. మీ వివరాలన్నీ మా శిష్యుడికి ఇచ్చి వెళ్ళండి. మరి టైం ఎప్పుడు వస్తుంది స్వామి? టైం దేముంది నాయన, మేము రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. స్వామి మరి మీ దక్షిణ? స్వామివారు స్వహస్తాలతో అర్ధాన్ని ముట్టారు, దక్షిణ ఇందులో వేయండి. 100 శని అంటే మామూలు శని కాదు నాయన, ఎన్నో ఏళ్ల నాట శని. చిదంబరంలో హోమాలు చేయించాలి, 4000 ఖర్చు అవుతుంది. 4000? అంత డబ్బు తేలే స్వామి. మేం క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటాం నాయన. ఇది సెకండ్ ఫ్లోర్ ప్లాన్, లిఫ్ట్ ఆపోజిట్ స్పేస్ మీకు బ్లాక్ చేసి పెట్టాను, కానీ స్పెన్సర్ సోల్ ప్రెషర్ పెడుతున్నారు బాయ్. మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది. లేదు లేదు సార్, నేను ఎలాగైనా మండేకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను, మీరు నాకే కన్ఫర్మ్ చేయండి. పక్కా పక్కా సవించాలా? టీకే మండే మిలింగే. టీకే సార్, థ్యాంక్ యూ. చలో ఫిర్ సార్, నికల్తాం. అల్లా హాఫిజ్ సార్. छोटू क्या हुआ तेरे उस्ताद को, बड़े परेशान लग रहे हैं.
అష్రఫ్, ఏమైంది, ఎలా ఉన్నావు? నీకు తెలీదా, దుబాయ్ నుంచి సంబంధం వచ్చిందంట కదా. ఓ, తువ్వు బాతే. కాలనీలో అందరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది? రిష్తా వచ్చింది అంతే కదా, నికా అవ్వలేదు కదా. ఆజ్ రిష్తా వచ్చింది, రేపు నికా పక్కా అవుతుంది. అరే మేము కప్సే బోల్ రో, మీ అబ్బాతో నేను మాట్లాడతాను. క్యా బాత్ కరోగే, దుబాయ్ వాడికి రెండు కార్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, డబ్బు ఉంది. నీ దగ్గర సిర్ఫ్ ఈ దుకాన్ ఉంది, ఇది కూడా కిరాయి. క్యా బాత్ కరోగే. బాస్తును అష్రఫ్, టైం చూసుకొని నేను అబ్బాజాన్తో మాట్లాడతాను. కూడా సభ రక్కు ప్లీజ్. ఏరా, పని ఏమైనా దొరికిందా? లేదు. పెళ్ళైన తర్వాత మారుతావు అనుకున్నాను. నీకే తిండి దండగా, నీకు తోడు మరొకరు. పోనీ ఆ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పని చేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడుకునేదాకా అక్కడే కూర్చుంటుంది. ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమతి కానీ ఓపిక కానీ నాకు లేవు. మీరు వేరే చోట వెతుక్కోవడం చాలా మంచిది. యూ బీ బిజీ వైనింగ్ అండ్ ఐ విల్ బీ బిజీ కుకింగ్. విల్ వైన్ డైన్ అండ్ సెలబ్రేట్. గెట్ రెడీ టు టేస్ట్ నలబిం పాకం. So, cheers to you. Thank you. Cheers. Come on, cup evu pettes ostana nen teeskeltanu kaadu please you are my guest are you relax relax If you wanna break my heart, good morning. Breakfast ready? Nen veltanu. Hey, breakfast chesalo? Ledu. Bail dertanu. Evain niko? Are you alright? Yeah, I'm fine. No. I'm not alright. No. No, chappu. Are you all right? Yeah. Oh. Idantha ratri jarigindan gurcha. Come on, Charita. Are you feeling guilty about it? Nenu emaina force chesana? Ledu. Mari? Kurcho. Entaki enti nee problem? మోహన్, నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చు, ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. సో వాట్ సరిత, 30 ఏళ్ళ క్రితం అమ్మ నాన్న ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు పిల్లలు అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకంటూ ఏం కావాలి? లుక్ సరిత, ఐ వాంట్ యు.
రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. I'm leaving next Friday on a road trip and I want you with me. అప్పటికంత డిసైడ్ చేసుకో. మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా లేదా ఈ జన్మకింతేనా? Hey, sorry to bother you, but I just need 5 minutes of your time. Who are you? Well, I've come all the way from California, and if I could have 5 minutes of your time, that'll be great. I'm sure it won't take long. Hi. My name is Arun. Thanks. I'll get straight to the point. Nenu US nunchi vachanu and I'm planning to launch a series of wellness centers. And I would like you to be the brand ambassador for it. Okay. Oh, is there a manager I should speak to? No. Well, in that case, I'll give you my business card. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆర్ ఎల్స్ వీ కెన్ క్యాచ్ అప్ సమ్ టైమ్ ఇన్ మై ఆఫీస్ యాజ్ వెల్. మేరా బేటా బహుత్ ఖుష్ నసీబ్ హై జో ఇత్ని ఖూబ్సూరత్ బీవీ మిలీ హై. నహీ నహీ జీ, హమారీ లడ్కీ కిస్మత్ అచ్చీ హై జో ఇస్కో ఇత్నా అచ్చా రిష్తా మిలా హై. శుక్రియా. బహుదీ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. జరూర్ జరూర్. ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు. నిఖా అవ్వగానే హసీనా బేటి పోతుంది కదా. లో బాతో బాతో మే బేటే కా ఫోన్ ఆ గయా. హలో, హా బేటా కైసే హై? హా హమ్ లోగ్ బహుత్ మజే మే హై, ఠీక్ హై. ఔర్ బేటా, తుమ్హారీ హీ షాదీ కీ బాత్ చీత్ చల్ రహీ హై ఔర్ నికాహ్ కీ తారీఖ్ భీ పక్కీ హో గయీ హై. హా బేటా, ఏక్ మినిట్ జల్దీ బాత్ కర్ లేనా. ఏం జరగదు రేను, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం రేను. నేను చెప్పినట్టు చే, మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోకపోతే? మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తా. చచ్చినట్టు ఒప్పుకుంటుంది అమ్మది. బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే, మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్యా. నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు.
కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా తమ్ముడు? అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరిళ్ళలో ఉండే ప్రాబ్లం రా భయ్, వెళ్దాం పద. ఆగనయ్య, ఏం తినేళ్ళం, ఆకలి వస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి? లేదు, తను వాళ్ళు ఊరెళ్ళింది. కొట్లాడుకున్నారేంది? మరి 9 నెలల పెళ్ళి అయి 10 నెలలు అయిందన్నావు, రోజు కొట్టుకుంటున్నారు అన్నావు, అప్పుడే 9 నెలల, ఇంత ఫాస్టా? అది అదే ఇది ఇదే కదన్నయ్యా. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రిగోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? వెంకటేశ్వరరావు. ఎలాగో ఈ మధ్య జీవితకాలం 60 ఇయర్స్ పడిపోయింది కాబట్టి నీకు 30 ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసాయి, అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదో అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 ఇయర్స్ అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్, అటు నుంచి అటే. $12 లక్షలకు ఒక రూపాయి కూడా తగ్గదు, 10 లక్షలకు కుదరదు. ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఎన్నిసార్లు చూస్తావయ్యా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? తప్పుకో సీనా, మీ నాన్న కప్పు కూడా చూస్తాను, అబ్బి దేఖలతాం. గుడవ చేయొద్దు, చలి జో యాసి నై తప్పుకో, మై దేఖలతాం. అరే ఇదరో, ఒకసారి చెప్తే అర్థం కదా అబ్బా ఒప్పుకోడని. అరే ఒకసారి చెప్తే కదా తెలుస్తుంది ఒప్పుకుంటాడో లేదో. తుమ్ సమస్య క్యూ నీ అష్రఫ్. అరే తుమ్ క్యూ నీ సమస్య సీనా, కేసి సమ్జావు మే తుమే. దుబాయ్ నుంచి పెద్ద సంబంధం వచ్చింది, ప్లీజ్ శిఖర్ అమ్మత్ కరో.